ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. స్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధరావర నమః శివాయ. ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధరావర నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మంగళకరమైన మంగళధ్వనిని విందాం.
వేద పఠనం ఎక్కడ జరిగితే అక్కడ అంతా శుభం జరుగుతుంది. అందుకే వేద పఠనం విందాం, మన జీవనాన్ని శుభమయం చేసుకుందాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హిరణ్యవర్ణాశుచాయ పావకాయ సుజాతః సావితాయ స్వగ్నిః యా అగ్నిం గర్భం దధిరే సువర్ణా సా న ఆపః సంశ్యో నాభావందో యాసాం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆవపశ్యన్ జనానాం యా అగ్నిం గర్భం దధిరే సువర్ణా సా న ఆపః సంశ్యో నాభావందో యాసాం దేవాదిగృణ్వంతి భక్ష్యా అంతరిక్షే బహుధా భవంతి యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తా న ఆపః సంశ్యో నాభావందో శివే నామా చక్షుషా పశ్యతాపః శివయా తన్వోపస్పృశతత్వజం మే ృతశ్చుతశ్చుచాయో యాః పావకాస్తా న ఆపః సంశ్యో నాభావందో ఇయం వేరున్మధూ జాతా మధూనా త్వాఖనామసి మధోరధి ప్రజాతాసి సా నో మధూమతస్కృతి జిహ్వాయా అగ్రే మధూమే జిహ్వా మూలే మధూలాకం మమేదహక్రతావసో మమ చిత్తముపాయాసి మధూమన్మే నిక్రమాణం మధూమన్మే పరాయాణం వాచా వాదామి మధూమద్భూయాసం మధూసందృశః మధోరస్మి మధూతరో మధుభాన్ మధూమత్తరః మామిత్కిల త్వం వనా సాఖాం మధూమతీమివ పరిత్వా పరితత్ను నేక్షుణా కామవిద్విషే యథా మాం కామిన్యసో యథా మన్నాపాగా అసాహ యదా పద్నందాక్షాయణా హిరణ్యం శతానీకాయ సుమనస్యమానాః ధ్నామ్యాయుషే వర్చాసే బలాయ దీర్ఘాయుత్వాయ శతసారదాయ నైనం రక్షాంసి నపి శాచాః సాహంతే దేవానామోజః ప్రథమజం యేదత యో బిభర్తి దాక్షాయణం హిరణ్యం సజీవేషు కృణతే దీర్ఘమాయుః అపాంతే జో జ్యోతిరోజో బలం చ వనస్పతీనా ఉత వీర్యాణి ఇంద్ర ఇవేంద్రియాణి ధారయామో అస్మిన్ తద్దక్షామాణో విభరద్ధిరణ్యం సమానామాసామృతుభిష్ట్వా వయం సంవత్సరస్య పయాసాపి పరమే ఇంద్రాగ్ని విశ్వే దేవాస్తే నో మన్యంతామహరిణీయమానాః సుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమానీ ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తింద్రవీణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రాజత బ్రహ్మలోకం యస్మాత్ కోశాత్ ఉత భారామవేదన్నస్మిన్నంతరపాదద్మ ఏనం కృతమిష్టం బ్రహ్మాణో వీర్యేన దేవాస్తపాసావదేహ. హరి ఓం. అన్ని యుగాలలోనూ మానవ మేధాశక్తిని పెంచేందుకు ఉపనిషత్తులు ఎంతగానో దోహదపడతాయి. ఆ ఉపనిషత్తులు అందించిన అంతరార్థాన్ని ఉపనిషద్ వాణి ద్వారా తెలుసుకుందాం. పెద్దలు వచ్చినప్పుడు వయస్సుతో పని కాదు, తేజసాంహి నా వయస్సు సమీక్షతే అంట. ఆ తేజోవంతులకు వయస్సుతో పని కాదు. సనకాది పరమహంసులు ఉన్నారు, వారు ఎప్పుడు కూడా 5-6 సంవత్సరముల ప్రాయం వలె అగుపిస్తూ ఉంటారు.
అయితే వారు రుద్రాది దేవతల కంటే మునుపే బ్రహ్మ వల్ల జనించారు, బ్రహ్మ మానసపుత్రులు. వారు మోక్షానికి వెళ్లేంత వరకు కూడా 5-6 సంవత్సరముల బాలకుల వలె అగిపిస్తూ ఉంటారు. ఇలాగ చూడ్డానికి చిన్న ఉన్నప్పటికీ కూడా వారిలో తపశ్శక్తి, ఆ తేజస్సు అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి జ్ఞానులు, మహనీయులు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వారు, శాస్త్రజ్ఞానాన్ని పొందినటువంటి మహనీయులు ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు వారిని సేవించాలని. యమధర్మరాజు యొక్క పత్ని ఒక ఇంటి ఇల్లాలు ఎంత చక్కగా చెప్తుంది. అంటే ఈ ఉపనిషత్ వల్ల మన గృహిణులు వాళ్ళు ఏం నేర్చుకోవాలన్నట్టయితే, ఈ రోజుల్లో అంతా కూడా ధార్మికత నశించిపోతుంది, ఎక్కడ ధర్మాచరణే తక్కువ, నానాటికి ధర్మం క్షీణించిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు చాలామంది, ఇప్పుడందరూ కూడా లౌకికంగా చదువుకొని పైకి వచ్చింటారు కానీ ధార్మిక సంస్కారాలు తక్కువగా. అందరికీ కూడా ఈ ఉపనిషత్తు పాఠం చెప్తోంది, ప్రతి గృహిణి కూడా ఇలాంటి చక్కటి జ్ఞానాన్ని పొంది ఉండాల. బాహ్య లౌకికమైనటువంటి విద్యను నేర్చుకుని ఉండవచ్చు, అయితే మన ధార్మిక సంస్కారం మాత్రం తప్పనిసరిగా ఉండాలని. మన ఇల్లు, మన వంశము, మన వారు అభివృద్ధి అయి పైకి రావాలన్నట్టయితే ధార్మిక సంస్కారమే కారణం కానీ లౌకిక విద్యలు కా. లౌకిక విద్యలు ఎన్ని చదువుకున్నా అది కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి, అయితే మన విద్య ఈ సంస్కారం ఇస్తుంది. ఇలాంటి సంస్కారాన్ని నేర్పుతుంది ఉపనిషత్తు ఇచ్చటాన్ని. యమధర్మరాజు యొక్క పత్ని చూడండి, ఎలాంటి చక్కటి వేద విజ్ఞానాన్ని అభ్యసించింది. వేదవేత్త అయినటువంటి ధర్మశాస్త్రజ్ఞుడైనటువంటి తన భర్త యమధర్మరాజుకు కూడా ఆమె సలహా ఇస్తోంది. అయ్యా ధర్మరాజా, సకల ధర్మాలను తెలిసినటువంటి గొప్ప వ్యక్తివి నీవు, అలాంటి వ్యక్తి నీకు నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏది ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాంచ ఇష్టాపూర్తే పుత్రపశూంశ్చ సర్వాన్. ఏ వ్యక్తి అతిథిగా వచ్చిన బ్రహ్మజ్ఞాని మన ఇంట్లో ఉపవాసం ఉన్నట్టయితే ఈ పై చెప్పినటువంటి ఇవంతా హరించుకుపోతుంది, సంపదలు పోతుంది, పుత్ర సంతతి, పశు సంపద, మనం చేసిన యజ్ఞయాగాది క్రియల వల్ల వచ్చినటువంటి పుణ్యము, సజ్జన సహవాసముచే వచ్చిన పుణ్యం, సజ్జనులు సంతసించి మాపై వారు కురిపించినటువంటి అనుగ్రహ వర్షము, అది చాలా గొప్పది, అలాంటి పుణ్యము కూడా హరించుకుపోతుంది. అందుకు తాత్పర్యం ఏమిటంటే యమధర్మరాజు యొక్క పత్ని అయిన ఆ శ్యామలాదేవి యమధర్మరాజుకు చెప్తూ ఆమె అంటున్నది, అతిథి సత్కారాన్ని గావించండి. ఈ మంత్రములో మనము తెలుసుకోవలసిన ముఖ్యమైన విశేషం ఏమైనట్టయితే అతిథి సత్కార విధానం ఇచ్చట చాలా విశేషంగా ఉంది అని చెప్పేసి గమనించాల. పెద్దవారు వచ్చినప్పుడు ఎలాగుండాలంటే ఇంటికి అతిథులు గొప్పవారు, జ్ఞానులు విశేషంగా మహనీయులు వచ్చినప్పుడు మొట్టమొదటి వారికి గౌరవం ఇచ్చే స్థానం ఏమిటంటే మనం లేచి నిలబడమే. ప్రత్యుత్థాన ఆసన అర్హణై అంటున్నాం. ప్రత్యుత్థానం అన్నట్టయితే వారిని చూసి మనము లేచి నిలబడుట, తర్వాత వారికి ఆసనం ఇచ్చుట, ఉపచారం చేయుట. మనం ఏమి ఇవ్వకపోయినా ఇంట్లో ఎవరు లేదండి పెద్దలు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా వారు వచ్చిన వెంటనే మనం ఎలా కూర్చొని ఉన్నా కూడా లేచి నిలబడి రండి అని చెప్పేసి, అయ్యా పెద్దవారు లేరు మీకేం కావాలో చెప్పండి అని ఒక మంచి మాటలు మాట్లాడైనా కూడా పంపవచ్చు. మనం లేచి నిలబడేది ఒక పెద్ద పూజ గౌరవం అని చెప్పేసి, ఆ తర్వాత వచ్చిన అతిథికి అర్ఘ్య పాద్యాదులు, వారి పాదములు కడగాల, అర్ఘ్యం ఇవ్వాల, ఆసనం ఇవ్వాల, ఏదైనా ఆహారాన్ని ఈ విధంగా వారిని సత్కరించాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. గొప్పవారు మహనీయులు, అందులో జ్ఞానులు. నచికేతు ఇచ్చట ఉదాహరణకు యమధర్మరాజు ఇంటికి నచికేతు వచ్చా. యమధర్మరాజు గొప్ప విజ్ఞాని, సకల ధర్మశాస్త్రములు శృతి స్మృతులంతా కూడా తెలుసుకున్న వ్యక్తి, సకల వేదములు కూడా అతనికి స్వాధీనంగా ఉన్నది. ఇలాంటి గొప్ప జ్ఞాని ఆ వ్యక్తి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శాస్త్రానుసారంగా శిక్షించే ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి యమధర్మరాజు. అలాంటి వ్యక్తి తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ధర్మశాస్త్రాలు చెప్తుంది గొప్పవారిని మనము, అందులో విప్రోత్తములు, జ్ఞానులు, వారిని ఎలాగా మనము ఆదరించాలన్నట్టయితే వారి దర్శనమే చాలట అని చెప్పేసి అంటున్నారు. సమస్త సంపత్ సమవాప్తి హేతవః
గొప్పవారి యొక్క దర్శనమైతే చాలట. సకల సంపదలకు కారణమట ఆ మహనీయుల దర్శనమే చాలు. మనము గంగాది నదులకు వెళ్ళినా, గొప్ప గొప్ప క్షేత్రాలకు వెళ్ళినా, నహ్యం మయాని తీర్థాని నదేవా మృచ్చిలామయ తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. గంగాది తీర్థములు, గొప్ప గొప్ప క్షేత్రములకు వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఇవి ఫలమిచ్చేది చాలా మనకు ఎంతో కాలం తర్వాతట. అయితే మహానుభావులు భాగవతోత్తములు వారి యొక్క సందర్శన మాత్రమే చాలట. మనము గంగాది తీర్థములకు వెళ్ళి వస్తే, క్షేత్రములకు వెళ్ళి వస్తే ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం అంతకంటే ఎక్కువగా మహనీయుల సందర్శనంతో వస్తుంది అని చెప్పేసి, సమస్త సంపత్ సమవాప్తి హేతవ, మహనీయుల యొక్క దర్శన మాత్రము చేత మనకు సకల సంపదలు ప్రాప్తమవుతుంది, వారి దర్శనమే సకల సంపదలకు నిలయము మూలము అని చెప్పేసి ఇచ్చట చెప్తూ ఉన్నారు. యమధర్మరాజు పత్ని యమధర్మునికి చెప్పే సలహా వాక్యములు ఇది. వైశాఖ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. సరసగుణ నికాయం సచ్చిదానందకాయం శమిత సకల మాయం సత్యలక్ష్మీ సహాయం శమధమ సముదాయం శాంత సర్వంతరాయం సుహృదయ జనదాయం నౌమి గోపాల బాలం. వైశాఖ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం. దీన్ని మాధవ మాసమని, ఈ మాసంలో మా అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి విష్ణువుని ధ్యానించాలని మనం అనుకునున్నా. దాంట్లో భాగంగా ఈరోజు సత్యలక్ష్మీ సహాయుడైనటువంటి పరమాత్మనను గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. సరసగుణ నికాయం శ్రేష్టమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా ఆలవాలమైనటువంటి వాడు, శ్రేష్టమైన గుణాలకు రాశి అయినటువంటి వాడు సచ్చిదానందకాయం. సత్, చిత్, ఆనంద, ఈ మూడిటి యొక్క సమ్మేళనమే సచ్చిదానందం. ఇది వేదాంత తత్వంలో, దీనిపై ఉపనిషత్తుల్లో కూడా ఈ సచ్చిదానంద స్వరూపానికి చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం మన ఋషులు మనకు అనుగ్రహించున్నారు. అలాంటి సచ్చిదానందతత్వమైన శరీరంగా అంటే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు అయిన శమిత సకలమాయం, అన్ని విధాలైనటువంటి మాయలను కూడా ఉపశమింపజేసేటువంటిది అయినటువంటి వాడు, ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క క్రీడా విశేషం చేత మాయచేతనే నడుపబడుతూ ఉన్నది. ఈ మాయను అధిగమించి వేదాంత విద్యచేత, మోక్ష విద్యచేత ఆయనను తెలుసుకుని ఆయనను పొందే మార్గం ఏదైతే ఉందో అది మాయారహితమైనటువంటి విద్య. ఈ ప్రపంచమంతా కూడా అవిద్యయందు అంటే మాయయందు నిమగ్నమై ఈ మాయందే ప్రవర్తింపబడుతూ ఉంటుంది. అట్లాంటి మాయను ఉపశమింపజేసి తన యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి వాడు అయినటువంటి ఈ పరమాత్మ సత్యలక్ష్మీ సహాయం. నిజముగా సత్యముగా లక్ష్మీదేవి తోడా ఎల్లప్పుడూ కూడి ఉండునటువంటి పరమాత్మ, లక్ష్మీదేవికి తాను తోడై ఉండేటువంటి పరమాత్మ, తనకు లక్ష్మిని తోడుగా చేసుకుని ప్రకాశించే పరమాత్మ, రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా ఈ పరమాత్మ సత్యలక్ష్మీ సహాయుడు, నిజంగా శక్తితో కూడుకున్నటువంటి వాడైనటువంటి వాడై శమధమ సముదాయం శాంత సర్వాంతరాయం. శమము అంటే
అంతరింద్రియాల యొక్క నిగ్రహం, మనస్సు, అంతఃకరణాలు వీటన్నిటినీ కూడా ఒక నియమమైనటువంటి పద్ధతిలో ఉంచేటువంటి వాడు, దమ అంటే బాహ్యేంద్రియాలన్నింటినీ కూడా సరైనటువంటి మార్గంలో ఉంచి పరమాత్మ యొక్క దర్శనాన్వేషణ, మోక్షాన్వేషణ యందు వీటిని ప్రవర్తింపజేసేటువంటి వాడు శాంత సర్వాంతరాయం, ఉత్తమ గుణాలన్నిటికీ కూడా ఆలవాలమైనటువంటి వాడు సుహృద జనదాయం, మంచి మనస్సుని కలిగింపజేసేటువంటి వాడు అయిన లక్ష్మీ సమేతుడైన శ్రీ గోపాలకృష్ణమూర్తిని మనం ఈ మాధవ మాస సందర్భంగా ఉపాసన చేసుకుందాం. వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. మే 16వ తేదీ దుర్ముఖ నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, దశమి తిథి, సోమవారం. ఈరోజు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పద్మావతి పరిణయోత్సవాలులో అశ్వవాహనోత్సవం జరుగుతుంది. అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఉదయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుందిరి వాహనం మీద గోవిందరాజస్వామివారు సింహవాహనం మీద ఒంటరిగాను, ముత్యపుందిరి వాహనం మీద శ్రీభూదేవులతో కూడిను మనందరికీ దర్శనమిస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా. ఇది ఈ దశమి నాడు యొక్క విశేషాలు. వ్యాస మహర్షి అందించిన పురాణాలలోని ఒక శ్లోకాన్ని విని అందులోని పరమార్థాన్ని గ్రహిద్దాం. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. సాధనా చతుష్టయంలో 4వ శ్లోకం ఆఖరి శ్లోకం. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది దొంగలు ఇంట్లో లేక ఇంటి బయట లేరు. సాధారణంగా రాత్రి అవగానే, పూర్వకాలంలో కేవలం రాత్రిపూట ఎక్కువ దొంగతనాలు చేశారు. ఇప్పుడు కలియుగం కనుక పగలు లేదు, రాత్రి లేదు, హఠాత్తుగా జేబులో చేయిబెట్టి ఎవడు వెతుక్కుపోతాడో తెలియదు. పూర్వం ఎక్కువగా రాత్రిపూట ఇళ్ళ కన్నాలేసి ఎత్తుకుపోయేవారు. ఏదో రాత్రిపూటో పగటిపూటో మొత్తం మీద దొంగలు ఇళ్లల్లోనూ ఇళ్ల బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని సహజంగా లోకమంతా హెచ్చరిక చేస్తుంది. కానీ దొంగలు ఏదో బయటో ఇంట్లోనో కాదు, నీ శరీరంలోనే ఉన్నారు అని ఈ శ్లోకం చెబుతోంది. దొంగవాడు ఏం చేస్తాడు? పరుసులు ఎత్తుకుపోతాడు, ధనాన్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి సహజంగా దొంగలు ధనాన్ని ఎత్తుకుపోతారు, స్థలాన్ని ఎత్తుకుపోతారు, బంగారాన్ని ఎత్తుకుపోతారు. అది బయట దొంగలు చేసే పని. కానీ మన శరీరంలో కొంతమంది దొంగలు ఉన్నారు. ఎవరా దొంగలు? ప్రతి వ్యక్తి శరీరంలోనూ ఈ దొంగలు ఉండి తీరతారు. వారు 6 దొంగలు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని 6 దొంగలు ఉన్నారు. వీళ్ళు దేహే తిష్ఠంతి తస్కరాహ. ఈ దొంగలు శరీరంలోనే ఉంటారు, ప్రతి వ్యక్తి దగ్గర ఉంటారు. కామము అంటే కోరిక. కోరిక లేనివాడు ఎవడుంటాడు? కోరిక పెద్ద దొంగ. అసలు కోరికలే మనల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి మొదటి దొంగ మన శరీరంలో ఉన్నవాడు కామం. రెండో దొంగ ఎవడు? క్రోధం, కోపం అన్నమాట. క్రోధం వల్ల సర్వనాశనం అయిపోతాడుగా. వీడిని సర్వనాశనం చేయడానికి లోపల క్రోధం అనే దొంగ రెండో వాడు. ఇక మూడోవాడు లోభం. ధనం మీద ఉన్న పిచ్చి, తాను సంపాదించడం తప్ప ఎవరికి ఇవ్వకుండా ఈ డబ్బంతా పోగేసుకోవాలని ఆ ధనం మీద ఉండేటటువంటి లోభత్వంతో జీవి బతుకుతూ ఉంటాడు. లోభం 3వ దొంగ. ఇక మోహం, సంసారం నాది, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా చెట్టు, నా పుట్ట, నా స్థలం, నా బాల్చి అనుకుంటాడు. వస్తువుల మీద ఉండేటటువంటి కోరిక, దాని మీద ఉన్న వెర్రి మోహము అని పిలువబడుతుంది. ఇది 4వ దొంగ. మదం 5వది. నేను పండితుణ్ణి లేక నేను డబ్బున్నవాణ్ణి, నేను అధికారిని, నేను
గొప్ప రాజుని, నేను మంత్రిని అని వ్యక్తి తనకున్న పదవుల వల్ల అయితేనే, అందం వల్ల అయితేనే, విద్య వల్ల అయితేనే గర్వాన్ని పొందుతాడు. ఇది మదం. తాను బాగున్నా బాగుండలేకపోయినా పక్కవాడు బాగుంటే ఏడ్చే లక్షణానికి మాత్సర్యం అని పేరు. పక్కవాడు ఒక్క రూపాయి సంపాదిస్తే గిజగిజలాడిపోతాడు జీవుడి, అది మాత్సర్యం. ఈ ఆరు ఆరు దొంగలు, ఈ దొంగలు మన శరీరంలో ఉన్నారు. అందుకని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరుగురు దొంగలు తస్కరాహ అంటే దొంగలు దేహే తిష్టంతి శరీరమునందు ఉన్నారు. ఇందాక ఏం చెప్పుకున్నాం, దొంగలు బంగారాన్నో లేక స్థలాన్నో డబ్బునో ఎత్తుకెడతారు. కానీ మన శరీరంలోని కామక్రోధాదులు అని పిలువబడేటటువంటి దొంగలు ఉన్నారే, వీళ్ళేం ఎత్తుకెడతారు? జ్ఞానరత్నాపహారార్థం, జ్ఞానమనే రత్నాలను అపహరిస్తాడు. అంటే మనలో ఉన్న జ్ఞానమును పట్టుకుపోతారు. కామం వల్ల, క్రోధం వల్ల, లోభం వల్ల, మోహం వల్ల, మదం వల్ల, మాత్సర్యం వల్ల మనలో ఉన్న జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం పోతే మనిషి సర్వనాశనం అయిపోతాడు. అన్నిటికంటే చాలా గొప్ప ధనం జ్ఞానం. జ్ఞానం కంటే గొప్ప బంగారం లేదు, జ్ఞానం కంటే గొప్ప రత్నం లేదు. జ్ఞానంతో మానవుడు ఎక్కడికెళ్ళినా జీవిస్తున్నాడు. అందుకే జ్ఞానముతో సమానమైనటువంటి ధనము లేదు అని శాస్త్రం చెబుతున్నది. బయట ఉన్న డబ్బు పోతే ఆ డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు, 10 రూపాయలు పోతే సంపాదించుకోవచ్చు, జ్ఞానం పోతే ఎలా సంపాదిస్తాం? అందుకే ఈ శరీరంలో ఉన్న కామక్రోధాదులు అని పిలువబడే దొంగలు మన జ్ఞానాన్ని పట్టుకుపోతారు. వీటి వల్ల మనం అజ్ఞానులం అయిపోతాం, అజ్ఞానం వల్ల సర్వనాశనం అయిపోతాం. మనిషికి జ్ఞానం కంటే గొప్ప ధనం లేదా ఉన్న ధనాన్ని కాస్త ఈ దొంగలు ఎత్తుకుపోతున్నారు, దాంతో వాడు శోకానికి గురి నశించిపోతున్నాడు. అందువల్ల నాయనలారా, అనుక్షణము మీ శరీరములో ఉండే ఈ దొంగల్ని, మీ జ్ఞానమనే రత్నాలు ఎత్తుకుపోకుండా మీరు కాపలా కాసుకోండి అని శ్లోకం చెబుతున్నది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే మెలకుగా ఉండండి అంటే అర్థం ఏమిటనమాట, మీ డబ్బు పోకుండా కాపలా కాసుకో, నిద్రపోకుండా ఉండు అనగా అజ్ఞానం వల్ల జ్ఞానం పాడైపోకుండా నీ జ్ఞానాన్ని కాపాడుకో, కామక్రోధాదులకు ఎట్టి పరిస్థితుల్లో గురి కాకు, అవి ఎంతలో ఉంచాలో అంతే ఉంచు అని సాధనా చతుష్టయంలో నీ శ్లోకం చెబుతున్నది. మరొక్కసారి శ్లోకం చదువుకుందాం. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. వసంత ఋతువులో రెండవ మాసమైన వైశాఖ మాసం మాధవునికి ఎంతో ప్రీతికరం, కనుక ఆ మాధవుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమ పవిత్ర చరిత్ర కలిగినటువంటి అంబరీష మహారాజు దేవర్షి అయినటువంటి నారదుణ్ణి ఆశ్రయించి వైశాఖ మాస మాహాత్మ్యాన్ని బోధించమన్నాడు. కరుణతో దివ్యమైనటువంటి విష్ణు చరిత్రను, విష్ణు వైభవాన్ని వినిపిస్తూ, నాయన వైశాఖ మాస మాహాత్మ్య దీక్షా తత్పరుడై ఉన్నావు, నీవు ఈ మాసములో ఎటువంటి వారినైనా కూడా వారి యొక్క మాహాత్మ్యాన్ని ఎరిగి పూజించాలి అనేటువంటి దాన్ని కూడా చక్కగా తెలుసుకో. ఎందుకంటే పూర్వం ప్రజాపతులలో శ్రేష్ఠుడైనటువంటి దక్ష ప్రజాపతి తన 60 మంది కూతురులలో పెద్ద కూతురైనటువంటి సతీదేవిని పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ సతీదేవి ఎప్పుడూ కూడా పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఆయన సేవ చేస్తూ ధన్యురాలవుతున్నది. ఒకసారి తను చేసేటువంటి యాగానికి ఆహ్వానం చేయాలి అని చెప్పి దక్ష ప్రజాపతి కైలాసానికి వచ్చాడు. సతీదేవి సరసన ఉండేటువంటి ఆ పరమశివుడు వచ్చినటువంటి దక్షుణ్ణి చూసి లేచి నిలబడలేదు. మామూలుగా మామగారు తన అల్లుడైనటువంటి వాడు లేచి నమస్కరించాలి అని అనుకుంటాడు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడవలసినటువంటి అవసరము ఉన్నది. కానీ ఒక వివాహ దీక్షగా ప్రజాపతి కూతుర్ని పరమశివుడు చేసుకున్నాడు. కానీ ఆయన సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మం. ఆయన చాలా ఘనుడైనటువంటి వాడు, ఇంద్రాది దేవతలకు ఆరాధనీయుడైనటువంటి ఆ పరమశివుడు తన దాసులకు దాసుడైనటువంటి ప్రజాపతి వస్తే లేచి నిలబడలేదు. కానీ ఈయన అలా భావించలేదు. ఆగ్రహుడయ్యాడు దక్షుడు, నాకన్నా వయసులో చిన్నవాడు నాకు అల్లుడు, ఈయన లేచి నిలబడలేదే అని అనుకున్నాడు. నిజానికి లేచి నిలబడితే ఆయనకు దుఃఖం ప్రాప్తిస్తుంది. మనకన్నా మహిమాన్వితులు మనం చూసి లేచి నిలబడకూడదు, శిష్యుడిని చూసి గురువు లేచి నిలబడకూడదు.
భార్యను చూసి భర్త లేచి నిలబడకూడదు, సేవకుణ్ణి చూసి రాజు లేచి నిలబడకూడదు. ఇవన్నీ కూడా కష్టములైనటువంటి వాటిని చిన్నవారికి కలిగించేటువంటిది. అంటే వయస్సులో శిష్యుడు పెద్దవాడైనప్పటికీ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాడు కనుక వాడు ఎప్పుడూ వినమ్రుడయ్యే ఉండాలి. అదేవిధంగా దాసుడు వయస్సులో పెద్దవాడు అయి ఉండొచ్చు, కానీ రాజు అధికారము చేత గొప్పవాడు కనుక, ఆయన పితృస్థానంలో ఉన్నాడు కనుక ఆయన దాసుడిని చేసి నిలబడితే అది దాసుడికే కష్టం వస్తుంది. కనుక ఈశ్వరుడు లేచి నిలబడలేదు. సత్యాన్ని గ్రహించలేకపోయినటువంటి దక్షుడు ఆగ్రహంతో వెళ్ళిపోయి నిరీశ్వర యాగాన్ని సంకల్పించి సకల దేవతలను ఆహ్వానించాడు. ఎంత పరమశివుడు వద్దని చెప్తున్నా వినకుండా అక్కడికి సతీదేవి వెళ్ళి తన తోబుట్టువులతో తల్లితో తండ్రిని చూసింది. వారు ఆదరించిన ఈ యొక్క నిరీశ్వర యాగాన్ని సంకల్పించిన దక్ష ప్రజాపతి ఆదరించలేదు. పైగా దేవతల అందరి మధ్యలో శివుణ్ణి అనేక విధములుగా తోలనాడారు. శివుడంటే మంగళకరుడని మనం అనుకుంటున్నాం, శివుడు అని అంటే నక్కకు కూడా పేరు ఉన్నది. ఆయన ఒక శ్మశానవాసి అయి పునుగుల పేరును ధరించేటువంటి వాడు, పాలలోచనుడు వికృతముగా కనిపిస్తూ ఉంటాడు, నిరాడంబరుడు, దిక్కులనే అంబరములుగా కలిగినటువంటి ఆ పరమశివుణ్ణి దిగంబరుడిగా చెప్పి అవమానిస్తూ ఉంటే తన పాదము యొక్క అగ్రభాగముతో నేల మీద రాసి అందులోంచి నిప్పు పుట్టించుకుని సతీదేవి ఆహుతి అయిపోయింది. ఈ విషయాన్ని తెలిసినటువంటి పరమశివుడు ఆగ్రహించి తన వెంట్రుకుని పీకి నేల మీద కొట్టాడు. అందులోంచి పరమ తేజస్వి అయినటువంటి వీరభద్రుడు జనించాడు. ఆ వీరభద్రుడు గొప్ప కత్తి తీసుకుని వెళ్ళి అక్కడ దక్షయజ్ఞములో ఏ దేవతలైతే సతీదేవి యొక్క మరణ వేళ నవ్వారో వాళ్ళందరినీ శిక్షించి హింసించి సంహరించాడు. ఆ తరువాత దక్ష ప్రజాపతి మీదకి వెడితే మునులందరి చేత కూడా సంరక్షితుడైనటువంటి దక్షుడు వీరభద్రుడిని అవహేళన చేశాడు. వెంటనే ఆ యజ్ఞభూమికి చేరినటువంటి పరమశివుడు క్రోధంతో త్రిశూలధారి అయి విధ్వస్తము సృష్టించి నాట్యము చేసి చివరలో దక్షుని యొక్క శిరస్సును ఖండించాడు. ఇలా ఓ అంబరీష మహారాజా, దక్షుడు గర్వించి పూజ్యులైనటువంటి వాళ్ళను అవహేళనం చేశాడు. ఇలా వైశాఖ మాస దీక్షాదక్షులైనటువంటి వారు ఎవ్వరూ కూడా ఎప్పుడూ పూజ్యులను అవమానం చేయకూడదు. తమ యొక్క అర్హత ఎంత అంతటి మర్యాదనే తాము పొందాలి అనేటువంటి భావంతో ఉండాలి తప్పించి తమ అర్హతకి మించినటువంటి యోగ్యత కలిగినటువంటి వారి చేత సేవలు పొందాలి అని అనిపించుకోకూడదు అని చెప్పి ఉపదేశించాడు. అయ్యా, మానవులకు ఎటువంటి ఉపదేశం ఇవ్వాలో అటువంటి ఉపదేశాన్ని నాకు ఇచ్చావు, ఏనాడు కూడా నేను దీన్ని అతిక్రమించను, పూజ్యులైనటువంటి వారందరికీ నేను ఎప్పుడూ దాస్యము చేస్తూ ఉంటాను అని చెప్పి అంబరీష మహారాజు సంతృప్తితో నారదునికి పాద నమస్కారం చేశాడు. అటువంటి గొప్ప గురు పరంపరను కలిగినటువంటి మనం ఆ యొక్క దివ్య ఆచార్య పురుషులందరికీ నమస్కారం చేసుకుందాం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. సదాచారములను పాటించడము వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. వేదము మనకు సదాచారాన్ని నిర్దేశించింది, ప్రభు సంహితంగా శాసించింది, ఇవి నువ్వు చెయ్యాలి, ఇవి పాటించాలి అని చెప్పి వాటిల్లో స్వాధ్యాయ ప్రవచనాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయము ప్రవచనము, ఎవరికి వాళ్ళకి వాళ్ళకి విహితమైనటువంటి వేదభాగాన్ని పఠించటము, అలాగే దాన్ని ఇతరులకు శిష్యులకు చెప్పటము, ఇవి రెండు కూడా కర్తవ్యములు అని చెప్పి మనకి వేదం శాసించి చెప్పింది. అలా చేయకపోతే ఎంత నష్టపోతాము అనేటటువంటిది ఇప్పటికే మనం కోల్పోయినటువంటి వేద భాగాలను అర్థం చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. అందులో ముఖ్యంగా వేదములతో పాటు ఉపవేదములు ఉన్నాయి. ఈ ఉపవేదములు ఇంకా చాలా ముఖ్యమైనటువంటివి, లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని కూడా ఆశించి మనం ఈ ఉపవేదాలను ముఖ్యంగా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క వేదము నుంచి ఒక్కొక్క ఉపవేదం వచ్చింది. ఋగ్వేదము నుండి వచ్చినటువంటి ఉపవేదాన్ని ఆయుర్వేదము అని అంటారు. ఈ ఆయుర్వేదము కూడా
చాలా గొప్ప శాస్త్రం. ఇప్పటికి కూడా ఆయుర్వేదంలో చికిత్సలని కనుక నిర్వహించుకునేటట్లయితే ఈ దేశము ప్రపంచానికి అద్భుతమైనటువంటి మేలు చేయగలుగుతుంది. ఆయుర్వేద శాస్త్ర విధానం చెప్పింది, నిదానే మాధవ శ్రేష్ఠ సూత్రస్థానేతు వాగ్భటః శారీరే సుశ్రుత ప్రోక్తః చరకస్తు చికిత్సకః అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహర్షి వాళ్ళు, ఇవాళ మనం సైంటిస్టులని చెప్పుకుంటున్నామే, ఆనాటి మన సైంటిస్టులు మన మహర్షులే. వాళ్ళు వైద్యశాస్త్రంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో నిష్ణాతులుగా ప్రకటింపబడ్డారు, అలా వాళ్ళు సాధించారు. సుశ్రుతుడు శస్త్రశాస్త్రం శస్త్రచికిత్సలు చేశాడు అంటే వెంట్రుకని నిలువునా చీల్చగలిగినటువంటి సాధనాల్ని కూడా ఆయన సిద్ధం చేసుకున్నాడు అని చెప్పి చెబుతారు. అలాగే నిదానే మాధవ శ్రేష్ఠ, మాధవ నిదానము అని అంటారు. నిదానము అంటే ఏమిటంటే నిదానమే ప్రధానం. నిదానం అంటే రోగము ఎందుకు వచ్చిందో కనుక్కొనటం. రోగానికి చికిత్స చేయాలి అంటే ఆ రోగం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే రోగానికి చికిత్స చేయలేరు. ఏదో వాడు చెప్పినటువంటి నాలుగు రకాల మందులు వేసేసుకుంటే ఏదో ఒక మందు పనిచేస్తుంది అనుకునేటటువంటిది నిజమైన చికిత్సా విధానం కాదు. ఆ రోగము ఎందుకు వచ్చిందో గ్రహించేటటువంటిది ప్రథమమైనటువంటి విధానము, దాన్నే నిదానము అని అంటారు. ఆ నిదానము అనేది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాక్యం. అది చివరికి లారీల మీదకి ఎక్కింది, నిదానమే ప్రధానము అని చెప్పి లారీల మీద రాస్తున్నారు. నిదానమే ప్రధానము అంటే రోగ నిదానం, రోగము దేనివల్ల వచ్చిందో తెలుసుకోవటము, అది వైద్య చికిత్సలో ప్రధానము అని చెప్పి మన ఋగ్వేదానికి ఉపవేదమైనటువంటి ఆయుర్వేదం చెబుతోంది. అష్టాంగ విధానం, ఎనిమిది విధాలుగా ఈ రోగాన్ని గురించి తెలుసుకునేటటువంటి పద్ధతి మన శాస్త్రం చెప్పింది. ఇవాళ కొన్ని కొన్ని వైద్య చికిత్సలలో వాడు సక్రమంగా చెబితేనే వైద్యుడు మందు సక్రమంగా ఇవ్వగలుగుతాడు. వాడు చెప్పలేనటువంటి వాడైతే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ మూగవాడికైనా సరే అద్భుతమైన చికిత్స చేయగలిగేటటువంటి ఆ నిదాన విధానము మన ఆయుర్వేదంలో ఉన్నది. ఉపవేదంలో ఎనిమిది విధాలుగా పరీక్షలు చేసేవాళ్ళు, అష్టవిధ పరీక్షలు నిదానంలో. ఒకటి నాడిని బట్టి, నాడి చలనాన్ని బట్టి ఆ రోగము యొక్క లక్షణం కనుక్కోవటం. రెండవది శబ్దాన్ని బట్టి, శ్వాసకాశలు ఉన్నాయి వాళ్ళకి, నిద్రపోయేటప్పుడు పిల్లి కూతులు వస్తున్నాయా, ఇంకో రకంగా వస్తుందా, దగ్గు ఏ రకమైనటువంటి శబ్దంతో వస్తుంది, ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా శబ్దాన్ని బట్టి. కడుపులో నుంచి పేగులు అరుస్తూ ఉంటే ఎటువంటి శబ్దాలు వస్తాయి, ఇటువంటి శబ్దాలని బట్టి కూడా చికిత్స చేసేటటువంటి పద్ధతి. నాడిని బట్టి, శబ్దాన్ని బట్టి, స్పర్శని బట్టి, ఒళ్ళు తాకి ఒళ్ళు వేడిగా ఉన్నదా చల్లగా ఉన్నదా, ఆ వేడి రోగానికి సంబంధించినటువంటి వేడా లేకపోతే యువకత్వం వల్ల వచ్చినటువంటి వేడా, అట్లా స్పర్శని బట్టి తెలుసుకోవటం. రూపాన్ని బట్టి, మనిషి యొక్క రూపాన్ని బట్టే, వాని యొక్క ముఖాన్ని బట్టి వాడికి రక్తం పుష్కలంగా ఉన్నదా, రక్త క్షీణత కనపడుతుందా, వాడి రంగుని బట్టి, అన్నిటిని బట్టి కూడా, రూపాన్ని బట్టి కూడా రోగాన్ని తెలుసుకోవటం. నాలుకని బట్టి, నాలుక తెరిచి చూపించమంటారు, ఆ నాలుక మీద ఉండేటటువంటి రంగుని బట్టి, మచ్చలని బట్టి, దాన్ని బట్టి కూడా రోగాలు ఎందుకు వచ్చాయో, ఏ రోగాలు ఆ వ్యక్తికి లోపల ఉన్నాయో, అంటే లోపల ఉన్నటువంటి రోగాలని బయట ఇవి ప్రకటించగలుగుతాయి, అట్లా నాలుకని బట్టి కూడా మూత్ర పరీక్ష చేసి రోగాన్ని కనుక్కోనటం. నేత్ర పరీక్ష చేసి మన ఆయుర్వేద వైద్యులు రోగం చూపించుకోవటానికి వెడితే ఆ రెప్ప కన్ను ఇట్లా అని ఆ కంటి యొక్క స్వరూపాన్ని బట్టి కూడా రోగాన్ని గ్రహిస్తారు. ఇట్లా ఎనిమిది రకాల పరీక్షలతో రోగం ఎలా వచ్చిందో గ్రహించి చికిత్స చేసేవాళ్ళు. నాడీ పరీక్షలో కూడా బొటన వ్రేలు కింద చేతికి మణికట్టు దగ్గర నాడీ పరీక్ష చేస్తారు. పాములాగా దాని నాడీ గమనం ఉంటే అది వాతంతో వచ్చినటువంటి రోగమని, కప్పలాగా ఎగిరెగిరి పడుతున్నట్టుగా కనుక నాడి ఉండేటట్లయితే అది పిత్తము వల్ల వచ్చిన రోగంగాను, అలా కాక కపోతము పావురములాగా కనుక దాని గమనం ఉంటే
అది కఫం వల్ల వచ్చినటువంటి వ్యాధి గాను మొత్తం రోగాలన్నింటి కారణము వాతము పిత్తము కఫము. ఈ మూడింటిని నాడి స్పర్శ ద్వారా గ్రహించగలిగి రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకునేటటువంటి అద్భుతమైన చికిత్సా విధానం మన ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపవేదం ఆయుర్వేదంలో ఉన్నది. కాబట్టి మనం ఆ వేదాన్ని రక్షించుకుంటేనే ఉపవేదమైనటువంటి ఆయుర్వేదం కూడా పరిపూర్ణంగా రక్షింపబడుతుంది, దానివల్ల మనమందరం రక్షింపబడతాం. అలా ఈ వేదాన్ని రక్షించుకోవటంలో వేదం చెప్పినట్లుగా సదాచారంలో భాగంగా వేదరక్షణ కూడా ప్రధానమైనటువంటిది అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి. తెలుగులో లలితమైనటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి సుభాషితాలలోని ఒక పద్యం గురించి తెలుసుకుందాం. ఉరుతర పర్వతాగ్రమున నుండి దృఢం బగురాతి మీద సత్వరముగ త్రిళ్ళి కాయము హతంబు గజేయుట మేలు గాలిమే పరిదొరవాత కేలుడిట బాగు హుతాశన మధ్యపాతమున్ వరమగు చారుశీల గుణవర్జనమర్హముగాదు చూడగన్ చారుశీల గుణవర్జనమర్హముగాదు చూడగన్. శీలం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. శీలము అంటే నడవడిక, ప్రవర్తన, మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటువంటిది శీలం. ఈ ప్రవర్తన ఎప్పుడు అనుకూలంగా ఉండాలి, ఎవరికి అనుకూలంగా ఉండాలి అంటే సమాజానికి అనుకూలంగా ఉండాలి. నా మట్టుకు నాకు అనుకూలంగా ఉండేటువంటి ప్రవర్తన కాదు చేయాల్సింది, మొత్తం సమాజానికి శ్రేయోదాయకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ ఉత్తమ గుణాలను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు, శీలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఎందుకు అంటే శీలమే మనిషిని నడిపించేది. మనిషి అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ మనిషి చుట్టూ ఒక కుటుంబం ఉంటుంది. ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి కుటుంబము, ఆ కుటుంబాల చుట్టూ ఉన్నటువంటి సమాజము, ఆ సమాజం చుట్టూ ప్రపంచము, దీనిని ఆధారంగా చేసుకొని పరంపరగా వచ్చేటువంటి సమస్త సుఖదుఖాలు ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల శీలం ఎప్పుడూ వర్జనీయం కాదు, శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ శీలమే వదిలిపెట్టేయాల్సి వస్తే, అంటే గుణాన్నే వదిలిపెట్టేయాల్సి గనక వస్తే, దానికంటే ఉరుతర పర్వతాగ్రమున నుండి దృఢంబగు రాతి మీద సత్వరముగ త్రిల్లి కాయము హతంబు చేయుట మేలు చెప్పన్నాడు. ఒక ఎత్తైనటువంటి పర్వతం మీదకి వెళ్ళి అక్కడి నుంచి దృఢమైనటువంటి బండరాతి మీదకి దూకి శరీరాన్ని వదిలిపెట్టేయడం మేలు. అంతేకాకుండా ఒక సర్పం యొక్క నోటిలో చేయిబెట్టడం మంచిది. అంతేకాదు, బాగా కాగుతూ ఉన్నటువంటి నిప్పులు, అగ్ని వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ హుతాశనుని మధ్యలో పడి శరీరాన్ని వదిలిపెట్టేయడం మంచిది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో శీలాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుకు అంటే ఈ శరీరానికి, ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి సమాజానికి యశస్సును కలిగించేటువంటిది శీలం ఒకటే. మనిషి శరీరాన్ని ధరించాడు, ఈ శరీరం ద్వారా సమాజంలో మనిషికి ఒక గుర్తింపు వస్తుంది. ఆ శరీరం ఎలా నడుచుకుంటే గుర్తింపు వస్తుందో అలా నడుచుకోవాలి. ఆ గుర్తింపును తేనప్పుడు ఆ శరీరం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనాన్ని ఆశించి మనం శరీరాన్ని ధరించామో ఆ ప్రయోజనం గనక ఈ శరీరం వల్ల కలగకపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టేయడమే మంచిది అని కవి అంటున్నారు. అంటే దీన్ని మనం మరో రకంగా అర్థం చేసుకోకూడదు. అంటే శరీరాన్ని వదిలిపెట్టడం మంచిదనేది కాదు ఇక్కడ. ఆ శరీరాన్ని వదిలిపెట్టకుండా ఉత్తమమైనటువంటి శీలాన్ని అభివృద్ధి చేసుకోవాలి, శీలాన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పును ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలి. మన ప్రవర్తనలో ఏ కారణం చేతైనా మార్పు రావచ్చు, ధనం వల్ల కావచ్చు, ఇతరమైనటువంటి ఆకర్షణల వల్ల కావచ్చు, ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దేనికి మనం ఆకర్షితులై మన శీలాన్ని వర్జిస్తూ ఉన్నాం, మన ప్రవర్తనను, మన గుణాన్ని మార్చుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా
పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా అనుశీలన చేసి మనం శీలాన్ని అనుసంధానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి శీల వర్జన అర్హము కాదు. ఎవడైతే శీలవంతుడో వాడే కీర్తివంతుడు, వాడే యశోవంతుడు అని మనకు కవి ప్రబోధిస్తూ ఉన్నారు. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి, చక్కటి సంకీర్తనను చూద్దాం. ಮನಿರ ಪಮಗ
శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.